ఇటీవల సైదాబాద్ సింగరేణి కాలనీలో దారుణ హత్యాచారానికి గురైన చిన్నారి కుటుంబాన్ని జనసేనాని పవన్ కళ్యాణ్ నేడు పరామర్శించారు. ఇవాళ హైదరాబాద్ లో జనసేన తెలంగాణ విభాగం క్రియాశీలక కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సభా వేదిక వద్దకు వచ్చిన చిన్నారి తల్లిదండ్రులను పవన్ హక్కున చేర్చుకుని ఓదార్చారు. వారికి 2.5 లక్షల నగదు చెక్కు అందజేశారు. ఈ చిన్నారి మృతికి సంతాపంగా వేదికపైనే మౌనం పాటించారు. కొన్ని వారాల క్రిందట పల్లంకొండ రాజు అనే యువకుడు ఇంటి పక్కనే ఉండే చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి ఆమె మరణానికి కారకుడైన ఘటన తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. పోలీసులు రాజు కోసం తీవ్ర గాలింపు చేపట్టగా అతడు చేసిన గన్పూర్ వద్ద రైలు పట్టాలపై విగతిజీవిగా కనిపించాడు. రాజు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు వెల్లడించారు. రెండు నిమిషాలు చిన్నారి చరిత్ర కోసం కొద్ది క్షణాలు మౌనం పాటిద్దాం. సింగరేణిలోని 6 ఏళ్ల చిన్నారి అత్యాచారానికి గురైన వారి కుటుంబ సభ్యుల్ని మన పవన్ కళ్యాణ్ గారు వారి కుటుంబానికి 2,50,000 రూపాయల చెక్కును ఇప్పుడు అందజేయడం జరుగుతుంది. జనసేన పార్టీ తరఫున అండగా 2,50,000 రూపాయల చెక్కును శ్రీ పవన్ కళ్యాణ్ గారు అందజేయడం జరిగింది. వీళ్ళని ఇక్కడ గుర్తుపెట్టు.